2 crores amount chesam deeniki sir MPR system మొత్తం 8 జోన్స్ ఉన్నాయి ఇక్కడ విశాఖపట్నంలో ఒక్కొక్క జోన్ లో ఒక 1000 మందికి సీటింగ్ అరేంజ్‌మెంట్ చేసేటట్టుగా ఒక ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కట్టే రకంగా జీవీఎంసీ వారు ఒక 1.5 ఎకరా గాని 2 ఎకరాలు గాని వాళ్ళకి లేనట్లయితే రెవెన్యూ నుంచి ల్యాండ్ తీసుకుని ఒక్కొక్క జోనికి ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కట్టించడం జరుగుతుంది ఆ కన్వెన్షన్ సెంటర్ కి కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ప్రకారం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కన్వెన్షన్ సెంటర్ కి 8x5 40 కోట్ల రూపాయలు దీనికి అవసరపడుతుంది రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ యొక్క 8 జోన్స్ లో 8 కన్వెన్షన్ సెంటర్స్ ఒక్కొక్క సెంటర్ 5 కోట్ల చొప్పున పూర్తి చేయాలనని అవసరమైనటువంటి ఫండ్స్ ఎంపీ లాడ్స్ నుంచి నా యొక్క ఎంపీ లాడ్స్ నుంచి దానికి ఖర్చు పెట్టేటట్టుగా అది చాలనట్లయితే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టించేటటువంటి విధంగా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది కమిషనర్ గారు అది త్వరలో ఫేజ్డ్ వారీగా ఆ యొక్క పనులు ప్రారంభమవుతాయి ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మీరు కొత్తగా ఈ రోజు వేస్తున్నటువంటి ప్రశ్నలాగా కనపడతా ఉంది కాదు ఇది మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకం కాదు ఏ రాష్ట్రమైనా కూడా ఏదైనా గాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐ లో ఓడి తీసుకుంటే కాకుండా ఎక్కడైనా గాని బారో చేయాలి చూస్తే ఆ బారోయల్కి గ్యారెంటీ ఇవ్వడం అన్నటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం దానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి అన్నటువంటిది చెప్పడం జరుగుతుంది అదేదో తనఖా పెట్టేస్తున్నారనని అదేదో కొత్తగా ఈ రోజు మనం ఈ యొక్క ప్రభుత్వం దాన్ని అవలంబిస్తుందనని ఒక దుష్ప్రచారం చేయడం అన్నటువంటిది జరుగుతా ఉంది మీరు ఒక్కసారి గతాన్ని వెరిఫై చేసుకోండి అది మనం ప్రారంభించామా ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రెసిడెంట్ అన్నటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మీరు గాని క్వశ్చన్ ఇస్తే నేను జవాబు చెప్తా తీసే అర్థం ఈ సంవత్సరం లేదు కానీ బట్ ఎప్పుడైనా తాగునీటి కొరత వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విశాఖపట్నం సిటీకి తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేసేదానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏలేరు నుంచి గాని అటు పోలవరం నుంచి గాని పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటటువంటి పథకాన్ని ప్రారంభించబోతున్నారు అది ఏలేరు నుంచా లేకుంటే పోలవరం నుంచా ఎంత ప్రాజెక్ట్ అన్నది ఇది ఇంచుమించుగా 3300 కోట్ల నుంచి 5000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అది అతి త్వరలో మనం ఆ ప్లాన్స్ అన్ని కూడా పూర్తి చేసి డిపిఆర్స్ అన్ని కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడిని అడిగితే బాగుంటుందేమో నెక్స్ట్ ఇది గత ఎలక్షన్స్ లో జీవీఎంసీ ఎన్నికల్లో వార్డు ప్రచారం చేసినప్పుడు ఎక్కడైతే కొండవాలు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్స్ కట్టించడం ఎక్కడైతే
స్టీప్ గా కొండ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ మెట్లు కట్టించడం ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అవి కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీకు మూడు మాస్క్లు వేసుకునేటప్పటికి ఏం అర్థం కావట్లేదు 98 వార్డులు ఉన్నాయి జీవీఎంసీ పరిధిలో 98 వార్డులకి ఒక్కొక్క వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ అన్నటువంటిది కమిషనర్ గారు తయారు చేశారు ఒక్కొక్క వార్డులో ఏం చేయాలి ఏమేం పనులు చేయాలి మనం ఏమి హామీ ఇచ్చాం అది డ్రైనేజ్ వర్క్స్ కానీ పార్క్స్ కానీ రోడ్స్ కానీ షెల్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కూడా ఏమేం చేయాలన్నటువంటిది పథకాన్ని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది దాని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేశాం ఒక్కొక్క వార్డులో వార్డును బట్టి కొన్ని వార్డ్స్లో 5 కోట్లు కొన్ని వార్డ్స్లో 6 కోట్లు 10 కోట్లు ఈ రకంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి రిసోర్స్ మొబిలైజేషన్ ఎలా చేయాలి అన్నటువంటి దాన్ని అది కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది వీటిల్లో విలీన ప్రాంతాలు కూడా దీనిలో కవర్ అవుతాయి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది విశాఖపట్నానికి రాబోతుంది ఇది పదే పదే నేను ప్రతిసారి మీరు అడిగినప్పుడల్లా చెప్తా ఉన్నా దానికి డేట్స్ మీరు ఒక పర్టికులర్ డేట్ అని ముహూర్తం ఇంకా ఫిక్స్ చేయలే త్వరలో క్యాపిటల్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది మీకు దానికి సంబంధించిన సంకేతాలు అందుతా ఉన్నాయి ఇంతకన్నా ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పడం మంచిది కాదని నా ఉద్దేశం ఓకే థాంక్యూ